రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ కోసం ఉద్యమ కార్యచరణ దిశగా అడుగులు వేస్తున్న వేళ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మాజీ ఎంపీ హర్ష కుమార్ ఉద్యోగ సంఘం నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘాల నేతలు కేవలం ప్రభుత్వం ఆడించే జోకర్లుగా మారారని, ఉద్యోగుల హక్కుల పట్ల వారు చేసిందేమీ లేదని, ఏకనైనా చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేశారు. చాలా ఆందోళన ఆందోళన ఏ రకంగా ఉండాలి గట్టిగా అడిగే పరిస్థితి లేదు. అవయా మాట్లాడుతున్న ప్రతి మీట్లో అది ప్రెస్ మీట్లో ఉన్న మనిషిని గట్టిస్తే సార్ 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 ఏం మాట్లాడుతున్నా సార్ 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 ఏం మాట్లాడిందో సార్ 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 వణికిపోదు उद्योग उद्योग प्रति उद्योग तगे पैस्थिंदे बहुश भारत देश उद्योग मन कंडीशन आर्थिक पैस्थित बागोले बट दाने चाल समय स्फूर्ति उद्योग जैसे वाले విద్యా ఉద్యోగస్తుల నాయకులు పబ్లిక్ జోకర్లు చేసి గవర్నమెంట్ ఆడుతున్నారు. వాళ్ళు ఒకసారి చూసుకుంటే వాళ్ళు మొదటి గవర్నమెంట్ నుంచి వాళ్ళు వెళ్ళి వాళ్ళు వాళ్ళు తర్వాత గవర్నమెంట్ అయిపోతున్నాను దాని తర్వాత నిన్న ఎంపీలు ఎన్ని చెప్తుంటే గవర్నమెంట్ జోకర్లు ఎందుకంటే సామాన్య ఉద్యోగి తిరగబడుతున్నాడు అన్న సంగతి గ్రహించిన తర్వాత వాళ్ళ ఉనికికి ప్రమాదం వస్తుందని తిరగబడ్డారు. కానీ ఈ ఉద్యోగస్తుల నాయకులు తిరగబడే పరిస్థితి కాబట్టి మీరందరూ కూడా ఎప్పటికైనా సరే కలిసికట్టుగా చేయండి. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపండి. చర్చలు జరిపి మీరు స్ట్రైక్ చేస్తే ఒక రాజ్యాంగం ఆపడం